ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యత వహించాలి అంటుంది ప్రకృతి. ఇప్పుడు అదే జరిగింది. 2024 నవంబర్ నాటికి చైనా 300 ఖాళీ అవటం ఖాయమంటున్నాయి అన్ని దేశాల జ్యోతిష్య శాస్త్రాలు. ఇప్పటికే లక్షల్లో మరణిస్తున్న జనంతో చైనా ఒక శ్మశానంలా మారిపోయింది. కరోనాకు కనిపెట్టి ప్రపంచం మీదకు వదిలి అందరినీ కాటేసిన చైనా ఇప్పుడు మృత్యు గుప్పెట్లో ఉంది. కరోనా మారణ హోమం సృష్టిస్తోంది. నిత్యం వేల మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నా, గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం చోటు చేసుకుందని చైనా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు ఉన్నాయని, మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో కోవిడ్ మరణాల పరిస్థితి తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. చైనాలో కరోనా వైరస్ తీవ్రతపై ఆయన వరుస ట్వీట్లలో వివరించారు. మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు గంటల పాటు వేచి చూస్తున్న దారుణ పరిస్థితి. మరోవైపు ఆసుపత్రి మార్చరీలు నిండిపోయి కారిడార్లోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి అక్కడ 20 లక్షల కోవిడ్ మరణాలు సంభవించవనే అంచనాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ప్రతి నగరంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోందని చెబుతున్నాయి.